సాయంత్రం 4 గంటలకు టైం అయిపోతుంది. పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని కడప నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన నన్ను ప్రకటించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెనక్కి చూస్తే 6 నెలలకు ముందు నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించారు. 6 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కడప నగరంలో గడప గడపకు తిరుగుతూ ప్రజలకు చేరువవుతూ వస్తూ ఉన్నాను. కడప నగరంలో ప్రతి ఒక్క ఇంటికి పోయిన మహిళగా నాకు గుర్తింపు ఉంది. అలాగనే ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క వర్గం వల్ల కష్టాలు నష్టాలు తెలుసుకుంటూ ఈ 6 నెలల నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను. అలాగనే ఇక ముందు కూడా ప్రతి ఒక్కరింటి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా పోరాడి గెలిచి రేపు కడప నగరం యొక్క స్వచ్ఛంగా సాధ్యత వాతావరణంలో కడప నగరాన్ని తీసుకొచ్చే విధంగా బాధ్యతగా పనిచేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే కడప నగరంలో మహిళలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇక్కడ గాంజా కానీ అలాగని ల్యాండ్ గ్రాబింగ్ కానీ అవినీతి కానీ పెట్టేగిపోయింది. దీని మీద తప్పకుండా మా తెలుగుదేశం వాళ్ళందరము పోరాడడం జరుగుతుంది. అలాగనే ప్రశాంతమైన నగరంగా కడపను తీసుకొచ్చి మహిళలకు చాలా సురక్షితమైన నగరంగా కడపను తీర్చిదిద్దుతాము. అలాగనే కడపలో కాలువ సమస్యలు కానీ రోడ్డు సమస్యలు కానీ వీధి లైట్ల సమస్యలు కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్గా పూర్తి చేసేదానికి నేను ప్రయత్నిస్తాను గెలిచి ఇక్కడ. అలాగనే కడపలో ఎంతోమందికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పింఛన్లు కట్ చేయడం జరిగింది. అలాగనే వికలాంగుల పింఛను, ఒంటరి మహిళ పింఛన్లు కట్ చేయడం జరిగింది. వాళ్ళ పింఛన్ల కోసం వెళితే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు చాలా వాళ్ళని చాలా దుర్మార్గంగా మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళందరికీ మేము ఆసరాగా ఉండి వాళ్ళందరికీ పింఛన్లు ఎక్కించడం కానీ ఈ యొక్క బలుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం పోరాటం జరుగుతోంది. తప్పకుండా కడప నగర ప్రజలందరూ నా మీద నమ్మకం ఉంచుకొని ఒక మహిళగా సున్నిత స్వభావరాలుగా వెళ్ళి ఈ యొక్క కడప అభివృద్ధి కోసం పనిచేస్తానని వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కడప నగర ప్రజలకు నేను మరొకసారి విజ్ఞప్తి, ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంకి సైకిల్ గుర్తుకు ఓటేసి మహిళగా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడప మాధవి గారు, మైదుకూరు సుధాకర్ యాదవ్ గారు, పులివెందుల నుంచి బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి గారి అభ్యర్థుల ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు. చాలా సంతోషం. మిగతా 4 స్థానాలు కూడా వారం లోపల అవి కూడా ఖరారు అయిపోతాయని చెప్పి విశ్వాసం మాకుంది. ఏది ఏమైనా కడప పార్లమెంట్ పరిధిలో